నమస్కారం. కాఫీ టైం సిపెన్సీకి స్వాగతం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాస్ గారు. ఆయన అడిగి ఈ రోజు వార్తా విశ్లేషణ కార్యక్రమాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. మెయిన్ పేపర్స్ లో హెడ్లైన్స్ చూద్దాం. సాక్షి, చట్టాలు చేసే అధికారం బాధ్యత చట్ట సభలది. ఓకే. ఆంధ్రజ్యోతి, అడ్డదిడ్డంగా అదే పాట. ఈనాడు, రాజధానిలపై నిర్ణయం మా హక్కు. సూర్య, కొలువుదీరిన లోహ విహంగాలు. ప్రజాశక్తి, చెత్త పన్ను లక్ష్యం చేరకపోతే ఉద్యోగుల జీతాల్లో కోత. నెక్స్ట్ విశాలాంధ్ర, వికేంద్రీకరణే అన్ని ప్రాంతాల అభివృద్ధికి అదే సరైన మార్గం. వార్త, రాజ్యాంగం ఆధారంగానే ప్రభుత్వ పాలన, వికేంద్రీకరణపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆర్థిక మంత్రి బుగ్గన. ఆంధ్రప్రభ, మనది గాంధీ పుట్టిన దేశం, యుద్ధం ఆపాల్సింది మనమే. జిల్లా పేపర్ చూసినట్లయితే గుండెకోత ఇది మనకి ఎర్రగొండపాలెం దగ్గర జరిగింది మేడం. ఎర్రగొండపాలెంలో ఆపే ఆటోలో, అంటే 8 మంది ప్రయాణించాల్సినటువంటి ఆటోలో 27 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మిరప పన్ను చేయటానికి కూలీలుగా, మిరపకాయలు కొయ్యటానికి కూలీ పని చేసుకోవటానికి వెళ్తున్నటువంటి వాళ్ళు. దీంట్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. జనరల్గా ఈ వరి కోతలు కానీ ఈ కోతలకు వెళ్ళేది మహిళలే కార్మికులు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఈ కూలీలు అక్కడ వెళ్తున్నటువంటి సందర్భంలో ఎర్రగొండపాలెం, ముగుళ్ళపల్లి, పందివానిపల్లి గ్రామానికి చెందినటువంటి కూలీలు వీళ్ళు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎదురు నుంచి వచ్చినటువంటి ఒక కారు వీళ్ళని కొట్టడం జరిగింది. ఎప్పుడైతే ఆ రెండింటికి యాక్సిడెంట్ జరిగిందో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు స్పాట్లో చనిపోయారు. కారులో వస్తున్నటువంటి వ్యక్తి కూడా ఒక అతను చనిపోయాడు. అంటే ముగ్గురు చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా 27 మందిలో ఇద్దరు చనిపోయారు, మిగతా 25 మంది కూడా గాయాలని వెంటనే వీళ్ళని పోలీసులు కూడా వచ్చి నరసరావుపేటలో వైద్యశాలకి తరలించడం కూడా జరిగింది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే పెళ్లిళ్ళ బృందాలు కూడా ఇలాంటి ఆటోలు మాట్లాడుకోవటం, టాటా ఏసులు లాంటివి చిన్న వెహికల్స్ అవి మాట్లాడుకోవటం, దాంట్లో ఎక్కించాల్సిన దానికంటే ఎక్కువగా ఎక్కించడం వల్ల ఈ బళ్ళు కూడా అదుపు తప్పుతున్నట్టు కనిపిస్తుంది. చూడండి, ఆటో ఎంత ఉంటుంది? ఆటో అంటే 3 చక్రాల వాహనం ఆటో అనేది. అది ఇట్లా స్కిడ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. 8 మందిని ఎక్కించాల్సిన దాంట్లో 27 మందిని ఎక్కిస్తే వాడు కంట్రోల్ అయ్యేది ఎట్లా అసలు? కాబట్టి ఇట్లా ఈ యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లు జరగటం ప్రాణాలు పోతున్నాయి ముందుగా. కాబట్టి ఈ కూలీలు కూడా వాళ్ళ జీవితాలు కూడా ధ్వంసమయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళకి ఏదన్నా కాలు చేయి ఇరిగింది అనుకున్న తర్వాత వాళ్ళు కూలీ పనులు చేసుకోలేరు, తర్వాత వాళ్ళకి గడిచేది ఎట్లా? కాబట్టి దీన్ని పట్ల మనకి ఏదైతే రవాణా శాఖ ఉందో ఆర్టీఓ ఆఫీసు వాళ్ళు వాళ్ళకి అవగాహన కల్పించడం, అట్లనే కూలీలకు కూడా అవగాహన కల్పించడం, మీరు ఎక్కువ మంది ఈ విధంగా వెళ్ళకూడదు, ఎక్కువ మంది ఉంటే ముందు రోజు ఆటోలను మాట్లాడుకొని మీరు సిద్ధం చేసుకొని వెళ్ళాలన్నటువంటి అవగాహన కల్పించాలి. అలానే ఆ పశ్చిమ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య కొద్దిగా తక్కువగా ఉంటుంది. అంటే అటు నుంచి వెళ్ళే తక్కువ ఉంటాయి. అంటే ఈ తెల్లవారుజామున ఇవన్నీ వీళ్ళు కూలీలకు వెళ్ళేవాళ్ళు అట్లా వెళ్తుంటారు కాబట్టి 2 వెహికల్స్ కూడా ఫాస్ట్గా వస్తుంటాయి. ఈ టర్నింగ్స్ దగ్గర వీటి దగ్గర ఈ ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఆ ప్రాంతంలో. కాబట్టి ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, అలానే పోలీస్ సిబ్బంది, రవాణా శాఖ వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక అవగాహన కల్పిస్తే ఇటువంటివి తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇది హృదయ విదారకమైనటువంటి దృశ్యం. ఈ బొమ్మలు చూస్తుంటేనే మనకే విషాదం కలుగుతుంది. మరి పాపం వీళ్ళు ఆ దెబ్బలు తగిలిన వాళ్ళు ఇంకెంత బాధపడుతుంటారో కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఏప్రిల్ 9న జెడ్పీ సమావేశం జెడ్పీ అయిన తర్వాత ఒకసారి సమావేశం కూడా నిర్వహించినట్టున్నారు. మళ్ళీ ఇది సమావేశం నిర్వహించబోతున్నారు. అంటే రాబోయేది ఏప్రిల్ నుంచి మనకి కొత్త అకాడమిక్ ఇయర్ కూడా వస్తుంది. కాబట్టి ఏప్రిల్ నుంచి మళ్ళీ మనం ఎటువంటి జెడ్పీ ప్రణాళికను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, ముఖ్యంగా రాబోయేది ఎండాకాలం కాబట్టి జిల్లా వ్యాప్తంగా మంచినీటి సమస్య లేకుండా, అంటే త్రాగునీటికి సాగునీటికి సమస్య ఉంటుంది, ముఖ్యంగా ఎండాకాలం వచ్చింది కాబట్టి తాగునీటి సమస్య లేకుండా ఉండటానికి దీనిలో ప్రధానంగా మాట్లాడతారేమని మనకి అనిపిస్తున్నటువంటి అంశం. అలానే అకాడమిక్ ఇయర్ కూడా ప్రారంభమవుతుంది కాబట్టి, ఏప్రిల్ ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, వీటికి ఏ విధమైనటువంటి బడ్జెట్ రూపకల్పన చేసుకోవాలి, మనకు వచ్చేటటువంటి ఆదాయం ఎంత, మనం దేని మీద ప్రాధాన్యత క్రమంలో దేనికి ఖర్చులు పెట్టాలి అన్నటువంటి వాటి మీద కూడా దీంట్లో చర్చించేదానికి అవకాశం ఉంది. ఈ జెడ్పీ మీటింగులు అంటే జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు,
పాల్గొంటారు అలానే ఎంపీలు పాల్గొంటారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలానే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఇది ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటిది కాబట్టి 9వ తేదీ ఉదయం 10:30 నుంచి ఇది ప్రారంభిస్తున్నట్లు దీనికి సంబంధించి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పెద్దవాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా జెడ్పీసీఓ జాలరెడ్డి గారు తెలియజేశారు ఆయిల్ మాఫియా జిల్లాలో అధికంగా ఉన్నట్లు కనిపిస్తుందండి ఎందుకంటే 134 కేసులు ఒక 15-20 రోజుల వ్యవధిలో 134 కేసుల్ని బుక్ చేశారు కేసులు పెట్టడం జరిగింది వ్యాపారుల మీద ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి మనకి మనకి ఆయిల్స్ ఏదైతే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ అలాగే పామ్ ఆయిల్ కానీ వేరుశనగ నూనె అక్కడి నుంచి ఎక్కువగా దిగుమతి అవుతుందని సమాచారం అంతకుముందు మనకు కూడా తెలియదు ఇది వచ్చిన తర్వాత ఉక్రెయిన్ నుంచి ఇదంతా వస్తుంది కావాలని మనం అనుకుంటున్నాం అయితే ఎవరైతే ఇక్కడ హోల్సేలర్స్ ఉంటారో ఈ కృత్రిమమైనటువంటి కొరతని సృష్టించి అంటే వాళ్ళ గూడౌన్స్లో దీన్ని స్టాక్ పెట్టి బయటికి రిటైల్ షాపులకు ఎక్కువ ఇవ్వకుండా ఎక్కువ ధరకు పెంచి ఇస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన జిల్లాలో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి తతంగం ఎలా ఉందంటే పామాయిల్ 130 రూపాయలు ఉందట యుద్ధానికి ముందు ఇప్పుడు 170 రూపాయలు అమ్ముతున్నారు అంటే 40 రూపాయలు అధికంగా అమ్ముతున్నారు అలానే సన్ఫ్లవర్ ఆయిల్ 150 ఉంటే 215 అమ్ముతున్నారు అంటే 65 రూపాయలు అదనంగా అమ్ముతున్నారు వేరుశనగ 150 రూపాయలు అంటే 180 రూపాయలు అంటే 30 రూపాయలకు అదనంగా అమ్ముతున్నారు ఇట్లాంటివన్నిటి కూడా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు తూనికలు కొలతలు వీళ్ళందరూ కూడా దాడులు నిర్వహించి 134 మంది మీద కేసులు పెట్టడం జరిగింది ముఖ్యంగా వినియోగదారులు అవేర్నెస్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా చెబుతున్నారు ఎక్కడైనా ఎంఆర్పీ రేటు కంటే అధికంగా అమ్మినా మా దృష్టికి తీసుకురండి అలానే ఎంఆర్పీని కొట్టేసి ఉంటున్నారు ఈ మధ్యలో కొంతమంది కొట్టేయడం దాని మీద వేరే స్టిక్కర్ అని తీయడం ఇలాంటివి చేస్తున్నారు ఇవి కూడా నేరమే అలాంటివి కూడా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ నూనె కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోమంటున్నారు బిల్లు తీసుకుంటే ఎవిడెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళని పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది మేము చేసేటటువంటి ప్రయత్నానికి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నారు రియల్టర్ హత్య కేసులో 7 సంఖ్యలు ఎర్రగొండపాలెంలో రియల్టర్ హత్య ఒక సంచలనం సృష్టించింది కళ్ళలో కారం కొట్టి అతన్ని హత్య చేయడం జరిగింది దీనికి కత్తిపోట్లు అన్నీ ఒక కత్తిపోటు అయినా 10 ఉన్న మనిషి చచ్చిపోయిన తర్వాత ఏదైనా ఒకటే కాబట్టి అంటే క్రూరంగా అతన్ని మర్డర్ చేశారన్నటువంటి విషయం సంచలనం కలిగించింది సంచలనం కలిగింది దీని మీద జిల్లా ఎస్పీ గారు కూడా వెళ్ళి ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అలానే ఆదిమూలపు సురేష్ గారు రాష్ట్ర మంత్రి వల్ల ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని నిందితుల్ని శిక్షించాలని చెప్పి పురమాయించడం జరిగింది అయితే కొన్ని రోజులు కొద్దిగా ఏదో వాళ్ళు పట్టుకోవడంలో కొంత లేట్ అయినట్లుంది దీని మీద ధర్నాలు అవన్నీ కూడా చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి 7 ముద్దాయిల్ని పట్టుకున్నారు పాపం ఈ చనిపోయిన అతని పేరు నారాయణ రెడ్డి ఆదినారాయణ గారు ఆదినారాయణ మీ ఆల్రెడీ ఒక భూ వివాదంలో ఈయన మీద ఆల్రెడీ అటాక్ చేశారట కారు గుద్దిచ్చి చేస్తే అప్పుడు ఏదో ఆయన బయటపడ్డాడు ఆ రోజే కనుక వాళ్ళని పట్టుకున్నట్లయితే హత్య జరిగేది కాదని ఆ కుటుంబ సభ్యుల ఆరోపణ తర్వాత కాలంలో మళ్ళీ ఆయన్ని మర్డర్ చేయడం జరిగింది పోలీసులు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకుని ఒక 7 దీంట్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు ప్రధాన నిందితుడు కూడా గురుప్రసాద్ అట ఆయన అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతనికి సహకరించినటువంటి వాళ్ళను కూడా చేశారు 20 లక్షల రూపాయలకి దీని కాంట్రాక్ట్ ఒప్పుకున్నారంట అంటే మనిషిని మర్డర్ చేయడానికి కూడా కిరాయి కాంట్రాక్ట్ను ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది కాబట్టి ప్రజలు కూడా ఈ ఆస్తులు వీటన్నిటి దగ్గర కూడా కొంత జాగ్రత్తగా ఉండి లీగల్ ఒపీనియన్స్ ఇవన్నీ తీసుకొని చేసుకుంటే మంచిది ఇలాంటి ధరకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా సరే వాళ్ళు కనుక శిక్ష పడితే రాబోయే రోజుల్లో ఇలాంటి చేసేవాళ్ళు కూడా కొంత భయం ఉంటుంది ద్వాక్రా గ్రూపులను బలోపేతం చేయండి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమిటంటే మహిళలకి ఆర్థిక స్వాతంత్రం కల్పించాలని ఆర్థిక స్వావలంబన కల్పించాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయాలని చెప్పి డ్వాక్రా గ్రూపుల్ని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించినటువంటి పావలా వడ్డీకి కొన్ని ఏమో మామూలు అసలు వడ్డీ లేకుండా రుణాలు కొంత ముందుగా కట్టినట్టు అసలు వడ్డీ లేకుండా ఉండటం మొన్న ఈ మధ్యలో డ్వాక్రా రుణాలు కూడా రద్దు చేయటం ఇవన్నీ కూడా జరిగింది కాబట్టి ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళ స్వశక్తిగా వాళ్ళు బ్రతకాలనేది డ్వాక్రా గ్రూపుల యొక్క ప్రధాన ఉద్దేశం ఆ లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది అయితే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ నిధులు వస్తున్నాయి ఈ నిధులు వాళ్ళు ఏ విధంగా ఈ డ్వాక్రా గ్రూపులకి పంపించాలి వాళ్ళు ఏ విధంగా దీన్ని ఖర్చు చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ ఏ విధంగా మళ్ళీ లెక్కలు చూపించాలి ఇవన్నీ ఉంటాయి కదా ఏదో గ్రూపు లీడర్స్ అందరు కూర్చొని చాపలు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటుంటారు నెలకొకసారి అంటే మా ఇళ్ళ దగ్గర కూడా చేస్తుంటారు
కాబట్టి నాకు ఆ అవగాహన ఉంది కాబట్టి అది ఎలా వాళ్ళకి వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు ఎలా దాన్ని వినియోగించుకోవాల అన్నది కూడా వాళ్ళకి మోటివేట్ చేయాలి లేదనుకోండి వీళ్ళు 10000 20000 ఇచ్చారు ఇంట్లోకి వెళ్ళి ఫ్రిజ్ కొనుక్కుంటే ఉపయోగం ఏమీ లేదు దానివల్ల ఉపయోగం లేదు కదా దాన్ని ఏదైనా వ్యాపారంలో పెట్టుకొని అభివృద్ధి చేయాలి దానికి సంబంధించి డిఆర్డీఏ పిడి బాబురావు గారు సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారు వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళకి అవగాహన కల్పించారు అసలు ఏం చెప్పాలి మీరు అక్కడికి వెళ్ళినప్పుడుని అవగాహన కల్పించి ఈ డ్వాక్రా గ్రూపులందరి దగ్గరికి కూడా వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విషయాలు కూడా వాళ్ళకి చెప్పి ఇంకా వాళ్ళు బలోపేతం అయ్యేదానికి కృషి చేయాలని చెప్పి బాబురావు గారు సంబంధిత అధికారులు కూడా చెప్పడం జరిగింది సార్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్ ఓకే కాఫీ టైం సిపెన్సీలో స్మాల్ బ్రేక్ కాఫీ టైం సిపెన్సీకి తిరిగి స్వాగతం సార్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అధ్యయన తరగతులు నిర్వహించాలి నిన్న కూడా జేసీ కృష్ణవేణి గారు 10th క్లాస్ పరీక్షలు రాబోతున్నాయి ముఖ్యంగా గత 2 సంవత్సరాల నుంచి పరీక్షలు జరగల వాళ్ళకేదో సెమిస్టర్ విధానంలో వాళ్ళకు వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం 10th క్లాస్ పరీక్షలు జరుగుతుంది పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే ఈ సంవత్సరం కూడా క్యాన్సిల్ చేస్తారులే అన్నటువంటి దీంట్లో ఉన్నారు వాళ్ళు అట్లా కాకుండా వాళ్ళని సంసిద్ధం చేయాలి ఎందుకంటే కరోనా బాగా తగ్గుముఖం పట్టింది అన్నిట్లో వెసులుబాటు కల్పించారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది కాబట్టి 10వ తరగతి పరీక్షలు ఈ సంవత్సరం తప్పనిసరిగా జరుగుతాయి ముందు విద్యార్థుల్లో ఉన్నటువంటి దాన్ని తీసేయాలి ముందు పరీక్షలు జరగవు అన్నటువంటి తీసేయాలి పరీక్షలు జరుగుతాయి మళ్ళీ ఈ సంవత్సరం పరీక్షలు రాయాల్సిందే అన్నటువంటి వాళ్ళని ప్రిపేర్ చేయాలి వచ్చే నెల 24-27వ తేదీ నుంచి 10th క్లాస్ పరీక్షలు జరగబోతున్నాయి అంటే ఖచ్చితంగా మనకి ఎట్లయిందన్నా ఒక నెల రోజులు సమయం ఉంది కాబట్టి ఈ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్లో బీసీ సంక్షేమ హాస్టల్స్లో అలానే కస్తూరిబా పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా అంటే వాళ్ళు ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటుంటారు కాబట్టి వాళ్ళకి ఆ టైం టేబుల్ ఇవ్వటం కానీ ఎలా పరీక్ష పేపర్లు ఉంటాయి ఏ విధంగా పరీక్షలు ఎదుర్కోవాలి ఇవన్నీ చెప్పాల్సింది అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్పాలి కాబట్టి వాళ్ళందరినీ తోటి కృష్ణవేణి గారు జేసీ గారు మీటింగ్ పెట్టడం జరిగింది పెట్టి వాళ్ళలో ఎవరైనా డల్ స్టూడెంట్ ఉంటే ఆ డల్ స్టూడెంట్కి ప్రత్యేకంగా పక్కకి కూర్చోబెట్టి ఏ విధంగా చదవాలి ఎలా చదివితే నువ్వు పాస్ అవుతావు ఎలాంటి ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా పిల్లలకి అవగాహన కల్పిస్తే వాళ్ళు ధైర్యంగా 10th క్లాస్ పరీక్షలు రాసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మనకి ఉత్తీర్ణత శాతం మనం ప్రకాశం జిల్లాలో గతంలో కూడా జిల్లాలో ఒకసారి మనకి ఫస్ట్ ర్యాంక్ కూడా రావడం జరిగింది అలానే ఈ తరం కూడా మన రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ప్రకాశం జిల్లా ఉండేదానికి ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేయాలని చెప్పి వారు నిన్న సంబంధిత అధికారులందరూ కూడా సమావేశం నిర్వహించి చెప్పారు మరి చూద్దాం కాబట్టి రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిద్దాం ట్రిపుల్ ఐటీ కాలేజీల భవనాల పరిశీలన ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి ఇడుపులపాయలో ఒకటి ట్రిపుల్ ఐటీ ఉంది మనకు ఒంగోలులో కూడా ఇక్కడ రావుడు నాయుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటి ఎస్ఎస్ఎన్ కాలేజీలో ఒకటి నడుస్తుంది అయితే ఈ కొత్త కాలేజీలో ఉన్నటువంటి మహిళా విద్యార్థులని అందరినీ కూడా పాత వాటికి పంపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఆ పాత వాటికి మేము వెళ్ళాము అక్కడ వసతులు ఏమీ లేవు అన్నటువంటి దీంతో వాళ్ళందరూ కూడా 2 రోజుల నుంచి ధర్నాలు చేయడం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అధికారులు హామీ ఇచ్చిన మీదట దాన్ని ఉపసంహరించారు అంటే పాత వాటికి మిమ్మల్ని పంపమని ఇప్పుడు దానికి సంబంధించి మనకి ఒంగోలులో కొత్తగా 2 కాలేజీలని చూస్తున్నారు అంటే ట్రిపుల్ ఐటీ అంటే పొరంగ గురుకుల పాఠశాల లాగానే అంటే వాళ్ళు అక్కడ రెసిడెన్స్ అవన్నీ కూడా ఇవ్వాలి కాబట్టి దీనికి సంబంధించి మనకి ప్రకాశం జిల్లాలో ఇక్కడ నిమ్ర కాలేజీ అని ఉంది మద్దిపాడు దగ్గర నిమ్ర మీరు పోయేటప్పుడు చూసి ఉంటారు అది కూడా బాగా విశాలమైనటువంటిది అక్కడ వాళ్ళకి అకామిడేషన్ అది కూడా ఇవ్వచ్చు దాన్ని ఒకటి పరిశీలన చేస్తున్నట్టు కనిపిస్తుంది అలానే అదే రోడ్లో కొద్దిగా ముందుకు పోతే గాయత్రి విశ్వకర్మ కళాశాల అని చెప్పి మెడికల్ కాలేజీ ఒకటి ఉంది ఈ రెండింటిని కూడా పరిశీలన చేశారు అంటే ట్రిపుల్ ఐటీ విద్యార్థులకి ఎక్కువ మంది ఉండడానికి అదేమో మెడికల్ కాలేజీ కోసం కట్టింది ఇది నిమ్ర కాలేజీ కూడా మెడికల్ కాలేజీ కోసం కట్టింది కాబట్టి ఈ రెండు పరిశీలన చేశారు పరిశీలన చేస్తే అవి అనుకూలంగా ఉన్నాయనుకోండి ఉంటే వాళ్ళని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళు విద్యార్థులు ఏదైతే కోరుకున్నారో అది వాళ్ళకి సౌలభ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి ఆర్డీఓ గారు ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఈ రెండు కాలేజీని పరిశీలన చేశారు పోలీసు కుటుంబాలని ఆదుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా ప్రతి వారం ఒకరోజు ఎస్పీ గారు వాళ్ళకు ఒక గ్రీవెన్స్ పెట్టారు పోలీసు కుటుంబాల కోసం అంటే ఎప్పుడు కలవాలంటే కుదరదు కాబట్టి ఆ రోజు పోలీసు కుటుంబాలకు కానీ పోలీసులకు కానీ
ఏదైనా సమస్యలు ఉన్నాయి అనుకోండి నేరుగా ఎస్పీ గారిని కలిసి చెప్పుకోవచ్చు లేకపోతే కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి ఏదైనా సమస్య ఉంటే ఎస్పీ గారికి చెప్పుకునేటువంటి అవకాశం ఉండదు ఇలా గ్రీవెన్స్ ఉందనుకోండి వాళ్ళు నేరుగా వచ్చి చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ మధ్య కాలంలో ఎస్ఐ గారు చనిపోవడం జరిగింది చనిపోతే వాళ్ళ భార్యకి అనారోగ్యంతో చనిపోయాడు ఆయన వాళ్ళ భార్యకి నిన్న 1 లక్ష రూపాయలు కార్పస్ ఫండ్ కింద ముందుగా వారికి సహాయం చేయడం జరిగింది అలానే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఎవరికి ఎవరైనా చనిపోతే వాళ్ళకి రావాల్సినటువంటి ఏదో నగదు ఎన్ని ఉంటాయి కదా అవన్నీ కూడా త్వరితగతిన వెంటనే పూర్తి చేసి వాళ్ళకి అందజేసే దానికి నేను ప్రయత్నం చేస్తాను వాళ్ళ పిల్లలు ఏదైనా చదువుకుంటుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా మనం పోలీస్ శాఖ చేద్దాం మీ కుటుంబాలకు కూడా ఏదైనా ఇబ్బందులు జరిగితే మా దృష్టికి గనుక తీసుకొస్తే కుటుంబ పెద్దగా మేము ఉండి అవన్నీ కూడా చేస్తామని చెప్పి వాళ్ళందరికీ ఎస్పీ గారు ధైర్యం చెప్పడం జరిగింది కాబట్టి ఉన్నతాధికారి అంత భరోసా ఇచ్చినప్పుడు కూడా భర్త చనిపోయినా కానీ ఇలా కుటుంబానికి మనకి ఎస్పీ గారు అండగా ఉన్నారన్నటువంటి ధైర్యం వాళ్ళలో కలుగుతుంది శనగల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు అన్నిటికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వమే అన్ని కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అంటే వరి ప్రభుత్వమే ఉంటుంది అలానే శనగలు అలానే మనకి స్వభావులు పొగాకు ఇవన్నీ కూడా ప్రభుత్వమే వేలం కేంద్రాల ద్వారా కొనడం జరుగుతుంది దీనికి సంబంధించి నిన్న వరి కేంద్రాలను కూడా మనకి ఉల్చి కేంద్రాలు కూడా ప్రారంభించడం జరిగింది ఇది శనగల కొనుగోలు కేంద్రాన్ని పర్చూరు మార్కెట్ యార్డ్లో కూడా ప్రారంభించారు అక్కడ ఇన్ఛార్జి రావి రామనాథం బాబు గారు నిన్న దాన్ని ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం కూడా శనగ రైతులకు ఎటువంటి నష్టం లేకుండా ఉండేదానికి ప్రభుత్వం ద్వారానే గిట్టుబాటు ధర కల్పించి మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేస్తున్నాం కాబట్టి దళారులు మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దు ప్రభుత్వానికే ఇవ్వమని చెప్పి వాళ్ళు కూడా కోరుతున్నారు ఒకటి ప్రభుత్వం ఒక ధర నిర్ణయించింది అనుకోండి ఏదో 5400 రూపాయలు ఏదో నిర్ణయించినట్లుంది ఆ 5400 కాకుండా బజార్లో 6000 ఇస్తాడు అనుకోండి రైతు ఇక్కడికి వచ్చింది ఎందుకు అమ్ముతాడో 6000కి అమ్ముకుంటాడు కాబట్టి మార్కెట్లో రేటు తక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించింది కాబట్టి రైతు కూడా ఎవరికి ఎక్కడ ఆయన 4 డబ్బులు వస్తే అమ్ముకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి దళారులు మాటలు నమ్మి మోసపోకుండా అంటే ప్రభుత్వానికి అమ్మే అనుకోండి ఆ డబ్బులు రిటర్న్ అనేది గ్యారెంటీ ఇప్పుడు దళారులకు మనం రేపు ఇస్తాడు అని ఇచ్చామనుకోండి వాడు ఎప్పటికి ఇస్తాడో ఏమిటో ఇవి కూడా అన్నీ ఆలోచించుకొని చేయాలి కాబట్టి శనగల కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి రావి రామనాథం బాబు గారు కూడా కోరుతున్నారు కోవిడ్ కేసులు 3 పాజిటివ్ కేసులు వచ్చినాయి మేడం నిన్నైతే నిల్లు నిన్న నిల్లుంది మళ్ళీ ఇవాళ 3 పాజిటివ్ కేసులు వచ్చినాయి కానీ పెద్ద ఆందోళన చెందాల్సినటువంటి అంశం ఏం కాదు కానీ 12 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు కూడా నిన్న సుమారు ఒక 5000 మందికి మళ్ళీ వాళ్ళకు కూడా వ్యాక్సిన్ వేయటం జరిగింది కాబట్టి అందరూ వ్యాక్సిన్ వేయించుకొని ఉంటే ఈ దీని నుంచి బయటపడేదానికి అవకాశం సార్ న్యూస్ అన్ని కూడా వివరించినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూసారు కదండి ఇది ఈనాటి కాఫీ టైం సిక్వెన్సీ రేపు మళ్ళీ ఇదే టైంకి మేము ఉంటాం అంతవరకు సెలవు నమస్కారం